విష్ణువర్ధన్ రెడ్డి గారు కమ్యూనిస్టులపైన రాజకీయ విమర్శలు చేశారు. ఒకటి రాయలసీమ ద్రోహులు కమ్యూనిస్టులని, రెండు పరిశ్రమలు రాకపోవడానికి కమ్యూనిస్టులు కారణమని, అదే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కమ్యూనిస్టులే శని అని చెప్పి అంటే రకంగా చౌకబారు విమర్శలు చేశారు. తన స్థాయి ఇదా అని చెప్పి ఆయన ప్రశ్న వేసుకోవాలి. సిపిఐ రామకృష్ణ గారు బీజేపీ పార్టీని రణబేరి వాళ్ళు పెట్టిన తర్వాత ఈ రాష్ట్ర ఈ రాయలసీమ ప్రాంతానికి మీరు ఏం చేయలేదు అనే ఒక విషయాన్ని బహిరంగంగా లేఖ ద్వారా తెలియజేస్తే దానికి సమాధానం చెప్పాలనుకుంటే మీరు రామకృష్ణ గారు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు వివరణ ఇచ్చుంటే మన ప్రెస్ మీట్లో అది సబబుగా ఉండేది. దాన్ని పక్కన పెట్టేసి మీ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి రాయలసీమ ప్రాంతాన్ని ఏదో కమ్యూనిస్టులు వెనకనెట్టేసిన పద్ధతుల్లో సెంటిమెంటల్ గా ఆ రకంగా చౌకబారు విమర్శలు చేయడం అనేది అది మీ స్థాయికి తగునా అని చెప్పి అడుగుతాను. దాంతోపాటు కమ్యూనిస్టులు మాట్లాడటం బీజేపీని మాట్లాడుతూ సెన్సేషనల్ కోసం పత్రికల కోసం మాట్లాడుతున్నారని చెప్పి చౌకగా మాట్లాడారు. పత్రికల కోసము టీవీల కోసము మాట్లాడేది ఎవరో ప్రజలందరికీ తెలుసు. ప్రజల్లో ఉండకుండా పేపర్లో టీవీల్లో కనపడే వాళ్ళు ఎవరో ప్రజలకు తెలుసు. ప్రజల్లో పని చేయకుండా ప్రజల బాధను అర్థం చేసుకోకుండా ప్రజలతో గడపకుండా టీవీల్లో కూర్చొని ప్రజల గురించి ప్రగల్భాలు పలికే నాయకుడు ఎవరో కూడా ప్రజలకు తెలుసు. అంటే ఈ రకంగా ప్రజల్ని తప్పుదో పట్టించే పద్ధతుల్లో మాట్లాడినారు. ఇవి సరైనవి కాదు అని చెప్పేసి మీ కదిరి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గతంలో కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి చెప్పారు ఆయన. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు కావాలి, మొట్టమొదటి నీళ్లు కావాలని పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీల చరిత్ర. అది సుందరయ్య గారు పుస్తకం రాశారు సమగ్ర నీటి పథకం ఆంధ్రప్రదేశ్ సంబంధించిని. దాంట్లో రాయలసీమలకు కృష్ణా జిల్లాల నుంచి నీళ్లు ఎట్టేవాళ్ళు స్పష్టంగా చెప్పారు. అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు అనేక మంది ఇది సాధ్యమవుతుందా కాదా అని చెప్పి విమర్శలు చూపిస్తే సాధ్యం అవుతుందని చెప్పేసి శాస్త్రీయబద్ధంగా ఆయన రాసిన పుస్తకం ఈరోజు ఆచరణలో నీళ్లు వస్తానన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్టున్నారు. ఆయన పనిచేసింది కూడా కమ్యూనిస్ట్ పార్టీలోనే. కమ్యూనిస్ట్ పార్టీలో నుండి పోయిన తర్వాత నువ్వు మాట్లాడే మాటలు ఇవన్నీ కమ్యూనిస్ట్ విమర్శించడం అంటే నీకు ఆత్మసాక్షి ఉందా అని చెప్పేసి సూటిగా అడుగుతా ఉన్నా. రాజకీయ విమర్శలు చేయడం సహజం. రాజకీయం చేయదలుచుకుంటే చేయండి, దానికి ఏం చెప్పాలో మా పార్టీ సమాధానం చెప్తాయి. అట్లా కాకుండా ఈ రోజు పేపర్లో టీవీల్లో కమ్యూనిస్ట్ కాదు మీ పార్టీలో మీ హోదా కోసం మీ యొక్క అధికార మీ యొక్క స్థాయి పెంచుకోవడం కోసం కమ్యూనిస్టు పైన విమర్శలు చేసి మీరు హీరో అవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కమ్యూనిస్టుకి అవసరం లేదనే విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలి. మేము ప్రజల్లో ఉండే వాళ్ళం, అధికారం పరమావధి కాదు. మాకి అధికారం అనేది పార్లమెంటు కానీ లేకపోతే శాసనసభ కానీ మాకు ప్రజల సమస్యలు చర్చించడానికి ఒక వేదిక, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి అది ఒక సాధనం తప్ప మీలాగా అధికారం పరమావధి కాదు. కమ్యూనిస్టు అనే విషయం ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఆయన చదువుకున్నాడు విద్యార్థులలో కమ్యూనిస్టుకు అధికారం కాదు ప్రధాన వ్యవస్థ మార్పు అని చెప్పి. అందుకనే ఆయన చెప్పదలుచుకున్నా రాయలసీమకు ద్రోహాలు ఎవరైనా ఉంటే అది మీరే బీజేపీ వాళ్ళే, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. 2018లో మీరు పెట్టిన కర్నూలు ఏం చెప్పారు, తర్వాత 22లో పెట్టిన కడపలో ఏం చెప్పారు, ఈ నాలుగేళ్ళు రాయలసీమకు మీరు ఏం చేశారు, ఏదో రాయలసీమ రాష్ట్ర మామూలుగా చట్టపరంగా ఏదైతే సమాఖ్య పరంగా ఈరోజు దేశం నుండి రావాల్సిన రాష్ట్రం రావాల్సిన నిధులు ఉంటాయో ఆ నిధులను మీరు ప్రత్యేకంగా ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకోవడం ఏంది. నిజంగా ఆ రకంగా జిఎస్టీ డబ్బులు ఇంతవరకు ఇవ్వాలి బీజేపీ రాష్ట్రానికి, దాని గురించి మాట్లాడండి. అందుకనే రాయలసీమకి ద్రోహులు అంటే మీరే, రాయలసీమకే కాదు ఈ రాష్ట్రానికి ద్రోహులు మీరు. ఏం చెప్పారు గతంలో రాష్ట్ర విభజనప్పుడు వెంకయ్య గారు ఏం చెప్పారు తిరుపతికి వచ్చి, వెంకన్న సాక్షిగా ఈ రాష్ట్రానికి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 15 ఏళ్ళు మేము ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఏమైంది మీ మాట? ఈరోజు ఎక్కడ పోయింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం? వెనుకొన్న ప్రాంతాలు మీరు చెప్పిన మాట ఏమైంది? ఏ ప్రాంతానికి మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? అవన్నీ అధికారిక లెక్కలు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర ఉన్నా మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లే. కాబట్టి మాటలు గారడి చేసి మాటలు మాయ చేసి ఏదో టీవీలో పేపర్లో గట్టిగా మాట్లాడినంత మాత్రాన మీరేదో మంచోలో అయిపోతారు అనుకుంటే ఈ రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహం స్పష్టంగా ప్రజల్లో కనపడతా ఉంది. రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. నిన్న లేకుండా గ్యాస్ పెరిగిపోయింది, 50 రూపాయలు సిలిండర్ పెంచేశారు, పెట్రోల్ డీజిల్ ధరలు, కూరగాయల ధరలు, పప్పులు, శనగపప్పులు అంటే ఈ రకంగా మొత్తం నిత్యావసర సరుకులన్నీ కూడా పెరిగిపోతామంటే మారు మాట్లాడకుండా నోరెత్తకుండా కిమ్మని పండుకున్న కళ్ళున్న కపోతులు మీరు వదిలేసి మిమ్మల్ని మర్చిపోయి ప్రజలపక్షం పోరాడుతున్న కమ్యూనిస్టులు అంటారా? అందుకనే ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఇట్లాంటి రాజకీయ చౌకబారు విమర్శలకి మేము సిద్ధంగా ఉన్నాం. చర్చించడానికి కావచ్చు, లేకపోతే మీ కళ్ళు చూపించడానికి కావచ్చు. కమ్యూనిస్ట్ యొక్క ఈ రాయలసీమలో మేము చేసిన కృషిని మీ కళ్ళు చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నాం. మీరు కావాలనుకుంటే లైబ్రరీలు పోయి వెతకండి.
చూడండి, సుందరయ్య గారు రాసిన పుస్తకం సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ పోతా ఉంటారు కదా మీరు, సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి పోయి అక్కడ సుందరయ్య గారు రాయలసీమకు సంబంధించి నీటి జలాలకు సంబంధించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్కి సాగునీటి ప్రాజెక్టు సంబంధించి కానీ ఏ రకంగా రాయలసీమని ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలి నీటి ఉండవద్దు అని చెప్పి స్పష్టంగా 50 ఏళ్ళ క్రితం రాసిన పుస్తకం ఉంది, ఆ పుస్తకం చదువుకొని మాట్లాడాలని చెప్పేసి నేను సూటిగా చెప్పదలుచుకున్నా. అందుకనే చౌకబారు విమర్శలు కమ్యూనిస్టు భయపడతారని చెప్పి అనుకుంటే పొరపాటు. మీ యొక్క గుర్తింపు కోసం, రాజకీయ గుర్తింపు కోసం మీరు ఈ పేలాపంలో ఈ అవాకులు చవాకులు పేలుతున్నా అని చెప్పేసి మీ యొక్క మాటల్ని మేము చాలా సిల్లీగా తీసుకుంటున్నాం. అయితే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ గా ప్రజల కోసం పనిచేస్తున్న మేము ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి మీ యొక్క చౌకబారు విమర్శలకు సమాధానంగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకుని నిజంగా ప్రజల కోసం మీరు పనిచేయండి, ప్రజా రాయలసీమ కోసం పనిచేయండి. అది వదిలేసి కళ్ళు ఇంకా అది వదిలేసి మాటలు గాడి చేస్తామంటే మాత్రం మీ ఉద్యమం తప్పదు. ఈ ప్రాంతంలో బీజేపీకి వ్యతిరేకమైన విషయాన్ని సూటిగా చెప్పదలుచుకుంటున్నాం.